ఎటు చూసినా నీళ్ళే, ఎక్కడ చూసినా వరదలే. ఇళ్ల మధ్యలో నీళ్ళు వచ్చినాయా లేకపోతే నీళ్ళ మధ్యలో ఇల్లు కట్టినారా పబ్లిక్ అర్థం కాడంలా. వారం రోజుల నుంచి వానదేవుడు యమ దంచుడు దంచే తలికే జనం బతుకులు ఉల్టా పల్టా అయిపోయినాయి. ఇప్పటికే చాలా ఊర్లు నీళ్ళల్లో మునిగిపోయినాయండి. కొన్ని చోట్ల వరదలు తగ్గినాయి కానీ బురద కష్టాలు మొదలైనాయి. పాపం ఎప్పుడు నీట్గా ముగ్గులు పెట్టుకొని ఉండే వాకిళ్ళు ఇప్పుడు ఎట్టా తయారైనా మీరే చూడండి. ఏమని చెప్పాలి ఎంతని చెప్పాలి, వానలు వరదల దెబ్బకు కూటికి కూడా గతి లేనట్టు అయింది పబ్లిక్ పరిస్థితి. ఇక చూడర్రి, ఉప్పులు పప్పులు బియ్యం సంచులు అన్ని బురద పాలైనాయి. ఇండ్లు అన్ని గతర గతర లేచినాయి. ఎటు చూసినా చెత్త చెదారంతో పాడబడ్డట్టే అయినాయి ఇండ్లు. ఫ్రిడ్జులు కూలర్లు కుర్చీలు బల్లలు అస్సలు పనికి రాకుండా అయినాయి. చిన్న గోస కాదు పోన్రి, జంపన్న వాగు దెబ్బకు ములుగు జిల్లా ఏటూరు నాగారం చుట్టుముట్టున్న పల్లెలు గంగల మునిగినాయి. ఇక చూడర్రి ఎట్టున్నదో ఆరిగోస. నష్టపరాలు నడాల కొల్లకు ఎప్పుడైనా ఇస్తావని అన్నారా? ఎప్పుడైనా ఇచ్చిర్రా? నడవచ్చే కొడుకులే తింటారు. మాకు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. మా పొలాలన్నీ మురిగిపోతున్నాయి. మా దుకాణాలన్నీ మేము బతికేది ఎట్లా? మా పొలాలన్నీ గుంజుకోపోతాడు, మా ఇల్లు అంతా గుంజుకోపోతాడు. ఎవరి గురించి అది? మేము కష్టపడి మా పిల్లలకు మేము దాదాప లోకమంతా చెప్పుకునేటట్టు జాతర అయ్యే మేడారంలో గిట్లున్నది పరిస్థితి. కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్టే అయింది. దాసుకొని దాసుకొని దొంగల పాలు చేసినట్టు ఇన్నోద్దులు తినో తినకనో కూడబెట్టిన సొమ్ములు సొరుగులు అన్ని వరదలల్లో కొట్టుకొని పోయినాయి. దిక్కు దివానం లేక కట్టుబట్టలతోని జనం రోడ్డున పడ్డరు. ఇగిదిట్లుంటే భద్రాద్రి రామయ్య సన్నిధిలో గోదావరి గంగమ్మ రువ్వడిగా పారుతున్నది. తగ్గుతుంది తగ్గుతుంది అంటున్నారు గాని తగ్గేదాకా పానం నిమ్మలం కాదు. ఎప్పుడు ఏమో అవుతుందోనని అందరు పరిశాన్ పరిశాన్ అవుతారు. ఇంకో దిక్కు లీడర్ సాబులంతా పబ్లిక్ నోటి అంట తిట్లు వాడుకుంటా తిరుగుతూనే ఉన్నారు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, ఏం చేస్తారు మరి? అందుకే ఎవ్వళ్ళేమన్నా కుయిక్కు మనకుండా ఆపతి సాపతి అడిగి తెలుసుకుంటున్నారు. ఏపీలో కూడా ఎప్పటి తీరుగానే గోదావరి గుండె జల్లు మనిపిస్తున్నది. ఊర్లన్నీ మునిగిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ముంపు గ్రామాల పరిస్థితి నెరీ దారుణంగా ఉన్నది. పోలవరం ప్రాజెక్టు దగ్గర ఇరగబడి దునుకుతున్నది గోదావరి. ఎప్పుడేసంటి వారు తినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు జనాలు. వరద గండం నుంచి గట్టెక్కించాలని దేవుళ్ళకు కూడా పూజలు చేస్తున్నారు చాలా మంది. ఏమో అనుకున్నాం గాని అమ్మో ఈసారి వానలు వరదలు యమ సంపుడే చంపుతున్నాయి. మరి ముందు ముందు ఇంకెంతున్నదో ఏమో, తాల్చుకుంటేనే బుగులైతున్నది.